లక్ష 2 లక్షల కోట్లకు పోతుంది. ఇది పూర్తిగా ఈ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకాల వెనక నుంచి ఇది మొత్తం తతంగం పూర్తయినాక కేటీఆర్ బినామీలు దీంట్లోకి వస్తారు. వీళ్ళు ఏదో వాళ్ళ దగ్గర కొంత లంచం తీసుకొని వాళ్ళకి అప్పచెప్పలే, వాళ్ళని ముందలో నించోబెట్టి వెనకాల వీళ్ళుండి వాళ్ళ పేరు మీద టెండర్ వచ్చి అగ్రిమెంట్లు అయిపోయి అంత లావాదేవీలు క్లోజ్ అయినాక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని పార్ట్నర్గా తీసుకోవచ్చు అని చెప్పి కేటీఆర్ బినామీ సంస్థలు ఈరోజు ఇందులోకి రావడానికి ప్రణాళిక చేసుకురు. ఎట్లయితే జూబ్లీ చెక్ పోస్టులో ఆనాడు టెండర్లు పిలిచినప్పుడు మంత్రి ఐసీఐసీఐ మేటాస్ ఉండేను, సిబిఐ కేసులు ఇరుకున్నాక అన్నీ పోయినాయి. ఇప్పుడు ఐసీఐసీని మంత్రిని అందరు నిలగొట్టి మళ్ళీ అదే రాజులు అందులోకి వచ్చారు. ఆ రోజు కేసులన్నీ కప్పిపుచ్చుకోవడానికి వ్యవహారం అంతా చేసి ఆ రోజు ఉన్న కంపెనీలో ఆ రోజు పెట్టిన పెట్టుబడిలో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్సే ఉన్నది కాబట్టి ఇది వర్కౌట్ కాదని వాళ్ళ విలువ. మంత్రిని కానీ ఐసీఐసీఐని కానీ వాళ్ళు 2007లో పెట్టుబడి పెట్టిన దాని మీద 2019-20లో 30% వాళ్ళు ఆ రోజు పెట్టిన పెట్టుబడి మీద 30% ఇచ్చి వాళ్ళు నిలగొట్టారు. ఈరోజు ఇందులో సరాసరి వీళ్ళు ఈ కంపెనీలకు వస్తారు, 30 ఏళ్ళు వీళ్ళే దోపిడీకి పాల్పడతారు. 4వ పాయింట్ నేను ఒక మాట చెప్పాడు, మొత్తం ఔటరింగ్ రోడ్డు మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారని. మళ్ళా అప్పుడప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, 0% ఇంట్రెస్ట్ అని ఒక సుక్క పెడతాడు, ఆ సుక్క కింద కండిషన్ సప్లై అని. నిన్న అరవింద్ కుమార్ అంతా వాళ్ళే ఇస్తారని గా చెట్లు గడ్డి మెయింటెనెన్స్ మేము చూస్తామంటుడు. గడ్డి కూడా వీకలేనోడు రోడ్డును మెయింటైన్ చేస్తాడే, గడ్డి వీకనికి ఎంత ఖర్చు అవుతుంది నెలకు? 40 కోట్లు ఖర్చు అవుతుంది. ఏది ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న చెట్లు గడ్డి మెయింటెనెన్స్ కోసము ఈరోజు 40 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 40 కోట్ల ప్రకారమే 30 ఏళ్ళు ఉంటే కూడా 1200 కోట్లు మళ్ళా గడ్డి మెయింటెనెన్స్కే బాయ్ కదా. అంటే 7388 కోట్లలో 1200 కోట్లు మైనస్ చేయి, ఇక వచ్చింది ఎంత? 6100 కోటే కదా. ఈ 6100 కోటి కూడా మళ్ళీ ఎన్ని క్వైరీలు ఉన్నాయో ఇంకా చూడాలి. ఇవాళ అందుకే టెండర్ డాక్యుమెంట్ అడిగినాము, టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ వివరాలు అడిగినాము, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చింది ఎల్ఓఏ, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అడిగినాము, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అడిగినాము, ఫర్దర్ ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి అడిగితే ఏమి ఇయ్యము అంటుండు, బేస్ ప్రైస్ పెట్టినా కానీ చెప్పమంటుండు. బేస్ ప్రైస్ పెట్టినా కానీ చెప్పమంటే ఏమన్నట్టు నాకు అర్థం కాలే. ఇప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసినోళ్ళు బేస్ ప్రైస్ తెలియకపోతే వాడు ఎట్లా పాల్గొంటాడు? అందులో పాల్గొనే కంపెనీలను అడిగినాం, పోనీ మాకు చెప్పండి సరేనే, టెండర్ వేసినోనికి నీకన్నా చెప్పిండే, ఎందుకంటే నీకు తెలవాలి కదా ఏం ధర మీద టెండర్ వేయాలో. అంటే లేనేలే సార్, బుకాయిస్తున్నాడు అందుకే చెప్పని అంటుండు. అందులో ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా? దేశ భద్రత ఏమన్నా ముడిపడి ఉందా? బేస్ ప్రైజులో దేశ భద్రత కానీ కేసీఆర్ ప్రాణం కానీ ఏమన్నా అందులో ఉందా? కేటీఆర్ది ఏమన్నా కిడ్నీలు గుండె ఏమన్నా